నమస్కారం, శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలామంది మనీ మంత్ర బుక్స్ కోసం అడుగుతున్నారు అండ్ క్లాసెస్ కూడా ఎక్కువ మంది అడుగుతున్నారండి. ఎందుకు అని అంటే నాకే ఇన్స్టాగ్రామ్లో నేను ఏదైనా ఫోటో అప్లోడ్ చేసినా కూడా దాని కిందే కామెంట్ బాక్స్లో పెట్టేస్తున్నారు. ఒక్కసారి క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది తెలుసుకుంటాను. ఓకేనండి. మనకి ఇప్పుడు 2022 December 11 ఏమో మనకి రాజమండ్రిలో క్లాస్ ఉంటుంది. December 28 హైదరాబాద్లో ఉంటుంది. December 25 మళ్ళీ బెంగళూరులో ఉంటుంది. మళ్ళీ January 1 తిరుపతిలో ఉంటుంది. January 8 విజయవాడలో ఉంటుంది. January 29 వైజాగ్లో ఉంటుంది. ఇక మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్పెషల్ క్లాస్ మళ్ళీ మనం పెట్టదలుచుకున్నాము. చాలామంది అడుగుతున్నారు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, చాలా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళందరి కోరిక మేరకి మళ్ళీ మనం February 5 మనం స్పెషల్ క్లాస్ పెడుతున్నాం. స్పెషల్ క్లాస్ హైదరాబాద్లోనే ఉంటుందండి. మనకి ఎక్కువ టైం కూడా లేదు, దానికి మంచి ప్రోగ్రామ్ అన్నీ రెడీ చేస్తున్నాం. దానికి సంబంధించి ఎవరైనా స్పెషల్ క్లాస్ రావాలనుకుంటే ముందుగానే ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది. క్లాసులన్నీ కూడా బాగా రష్గా పోతున్నాయి, కాబట్టి మీరు కూడా తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు చెప్పిన డేట్స్ ఏమవుతున్నాయో, మనకి ఇప్పుడు ఫస్ట్ కర్నూలు ఉంది, కర్నూలు మనకి తొందరలోనే ఉంది, కాబట్టి ఇలా 1x1 ఏదైనా సరే మీరు తొందరగా ఎన్రోల్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, మాకు ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. 442 మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో ఒక విషయం మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పడం జరిగిందండి, ధనరేఖ లేదని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు, ఆయుష్ మాత్రం 60 ఇయర్స్ వరకు చాలా ప్రమాదం సరే డబ్బులు కానీ. అందులో మీరు ఒక్కొక్క విషయం చెప్పడం జరిగింది, సర్వీస్ చేస్తే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా పుణ్యం పురుషార్థం రెండు ఒకేసారి, దానికోసం డబ్బు వస్తుంది, బతికేస్తావు. అవును, ఎంత కొంత నువ్వు బతికేస్తావు కదా. వెరీ గుడ్, అక్కడ సేవ జరిగిపోతే ఇక్కడ నువ్వు బతికేస్తావు అంతే. అందుకే మన సబ్జెక్టులో మీకోసం కోరుకోకండి, ఇతరుల కోసం కోరుకోకండి. విషయం వేల రెట్లు ఇస్తుంది, మీకోసం కోరుకుంటే ఇంత ఇస్తుంది. వెరీ గుడ్ సబ్జెక్ట్ అండి. థ్యాంక్ యూ సార్. 442 మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ దురదృష్టం మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే ప్రక్రియ. దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఊహాచిత్రాన్ని ఎలా నిర్మించుకోవాలి, మన సబ్జెక్ట్లో ఊహాచిత్రాన్ని ఎలా నిర్మించుకోవాలి అంటే ప్రతిదీ మనం ఊహిస్తేనే జరుగుతుంది కదా, ఆ ఊహాచిత్రాన్ని ఎలా నిర్మించుకోవాలి. నేను గతంలో వీడియోలో కూడా ఎప్పుడు చెప్పబడింది, మీరేం చేస్తున్నారంటే మెడిటేషన్ చేస్తున్నారు, మనీ మెడిటేషన్. మన క్లాస్కి వచ్చిన తర్వాత మనం మనీ మెడిటేషన్ చేయమని చెప్తాము, అలాగే మన వీడియోలో కూడా ఎన్నోసార్లు మనీ మెడిటేషన్ చేయమని చెప్పాము. దాంతోపాటు ఏం చేస్తారంటే అఫిర్మేషన్స్ రాసుకుంటారు, అఫిర్మేషన్స్, నాకు ఇది కావాలి అది కావాలి. మీరు అడిగితేనే ఇస్తుంది విషయం, అడగపోతే ఏది కాదు. అడగపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు, కానీ అలాగే విషయం కూడా అమ్మ లాంటిదే కాబట్టి అడిగితేనే ఇస్తుంది. ఓకే, అఫిర్మేషన్ రాసుకుంటున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మీకేమేం కావాలో అన్నీ రాస్తున్నారు బ్రహ్మాండంగా, వాటన్నింటినీ మెడిటేషన్లో చెప్తున్నారు. ఇక్కడ ఒకటి మిస్ అవుతున్నారు, ఊహచిత్రం మిస్ అవుతున్నారు. ఎస్, ఊహచిత్రం. ఇప్పుడు ఆయన రోజు ఏం రాస్తాడంటే నాకు ఈ సమయంలోపు ఇంత డబ్బు వచ్చి చేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. అక్కడ ఏం చూస్తున్నాడు, ఇప్పుడు నేను రాస్తున్నానండి, నాకు వచ్చే నెల 30 లోపు ఇంత డబ్బు వచ్చి చేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అన్నప్పుడు మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? అంత డబ్బే కనిపిస్తుంది కదా, అంతే, చాలా క్లియర్ కదా, అంత డబ్బు కనిపిస్తుంది కదా. ఇప్పుడు నాకు ఇంత డబ్బు, నాకు ఇంత డబ్బు కావాలి అని ఇక్కడ రాస్తున్నాడు. ఎల్లో పేపర్ల మీద రెడ్ పెన్తో రాస్తున్నారు. మొట్ట మొదలెట్టింది మనమే కదా, ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్ను, కాబట్టి ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తోని రాస్తున్నాడు. ఏమన్నా నాకు ఈ సమయానికి ఇంత డబ్బు కావాలి అని రాసినప్పుడు ఏమైపోతుంది, ఆయన మైండ్లో ఆ డబ్బు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ డబ్బు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? ఆయన ఏమనుకోవాలంటే ఇప్పుడు పలాన్ టయానికి పలాన్ అతనికి డబ్బు కట్టాలి, దానికోసం ఈ డబ్బు రావాలి ఆయనకి. అవును, ఎవరికి కట్టాలి ఎంత కట్టాలి అనేది ఊహిస్తలేడు ఆయన. ఇక్కడ ఆ డబ్బు రావాలని మాత్రమే ఊహిస్తున్నాడు. అవును, ఇప్పుడు ఆ సమయానికి డబ్బు రాదు. చాలామంది అదే అంటారు, గురుగారు మీరు చెప్పినట్టు మేము రాస్తున్నామండి, ఈ సమయం లోపు నాకు డబ్బు రావాలని, ఇంత డబ్బు రావాలి, నాకు 10 లక్షలు రావాలి, లేకపోతే 20 లక్షలు రావాలి అని రాస్తున్నాము, మాకు డబ్బు రావట్లేదు. కొందరికేమో ఊహ చిత్రం తెలుసు, తెలిసిన వాళ్ళకి వచ్చింది. వీళ్ళు ఇంత రాస్తున్నా ఎందుకు రావట్లేదు అంటే డబ్బు రావాలని రాస్తున్నారు తప్ప ఆ డబ్బు దేనికోసం ఉపయోగించాలని ఊహ చిత్రం వాళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు అర్థమైంది లాజిక్? ఇక్కడ చాలా సూక్ష్మంగా ఉంటుంది సబ్జెక్ట్ అనేది, చాలా సూక్ష్మంగా ఉంటుంది, అర్థమైనట్టు ఉంటుంది అర్థం కాదు. ఓకేనా, డబ్బు ఇంత కావాలని రాస్తున్నాడు, సరిగ్గా వినండి, డబ్బు ఇంత కావాలని రాస్తున్నాడు, అది దేనికోసం అనేది మాత్రం ఆయనకు ఊహ చిత్రం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఆ డబ్బు దేనికోసం కావాలి,
ఆ ఊహ చిత్రం అనేది స్పష్టంగా కనిపించాలి. ఈ ఒక 5 లక్షలు వచ్చినాయి, ఈ 5 లక్షలు పలానా వ్యక్తికి కట్టాలి, ఆ సమయంలోపు నేను చెల్లించాలి, లేదంటే పలానా దానికి నేను చెల్లించాలన్నప్పుడు ఆ ఊహ చిత్రం అంతా మీ యొక్క మైండ్లో మెదలాలి. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ డబ్బు ఆ ఊహ చిత్రాన్ని తీసుకొని 2 సమ్మేళనం అయిపోయి మీకు డిజైన్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది, ఈ డబ్బు ఆ ఊహ చిత్రం ఇవి 2 కలిసి మీకు ఒక డిజైన్ చేయడం అనేది జరుగుతుంది విశ్వంలో. అప్పుడు ఏమవుతుందంటే సరిగ్గా ఆ సమయానికి ఆ డబ్బు రావడం జరుగుతుంది. మీరు ఏదైతే ఊహ చిత్రం ఊహించుకున్నారో దానికి అది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డబ్బు కావాలన్నారు, ఊహ చిత్రం ఊహించుకోలేదు. ఇప్పుడు ఈ డబ్బు రాదు, ఆ కోరిక తీరదు. ఇలా 8 రోజులు ప్రయత్నం చేస్తారు. ఇది లాజిక్ ఇదే, మీకు అర్థం కాదు. మీరేమనుకుంటారు, నేను ఇన్ని అఫర్మేషన్ చేస్తున్నాను, ఊహ చిత్రం ఎలా ఉండాలి, ఆ ఊహ చిత్రంలో కూడా పర్ఫెక్ట్నెస్ అనేది ఉండాలి. మన సబ్జెక్ట్లో ఈ ఊహ చిత్రానికి 2 చూస్తుంది విషయం. 1 ఆడియో చూస్తుంది, 2 వీడియో చూస్తుంది. అప్పుడు మీరు ఒక వ్యక్తి దగ్గర వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో డబ్బు తీసుకున్నారు, డబ్బు తీసుకున్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా కూర్చున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆయన సరదాగా టీ తెమ్మన్నాడు వాళ్ళ ఆవిడని, వాళ్ళమ్మ బాగున్నారన్నారు, ఇవన్నీ మాట్లాడారు చేశారు. అలాగే యాజ్ ఇట్ ఈస్గా సమయం అయిపోయినప్పుడు మీరు ఇచ్చేటప్పుడు కూడా అలాగే కుర్చీలో కూర్చుండి హ్యాపీగా నవ్వుతూ అతనికి ఇస్తున్నట్టు, వద్దమ్మ టీ పెట్టు అన్నట్టు, ఇవన్నీ మీరు ఆ ఊహ చిత్రాన్ని పర్ఫెక్ట్గా చూసినప్పుడే అప్ప అనేది ముడుతుంది. కానీ మీరేం చేస్తారంటే ఫోన్ రాగానే ఇమ్మీడియట్లీ మీకు చిరాకేత వస్తుంది అబ్బా వీడు మళ్ళీ ఫోన్ చేశాడరా, మాటిమాటి ఫోన్ చేస్తాడు, ఆ ఫోన్ ఎప్పుడు కట్ చేయాలి లేదా స్విచ్ ఆఫ్ పెట్టాలి, ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. అలా మీరు ఎప్పుడైతే దాన్ని విసుక్కుంటారో అలా విసుకున్న రోజులు అప్పులు కట్టలేరు. ఎప్పుడైతే మీరు తీసుకున్నప్పుడు ఎంత పీస్ఫుల్గా ఎంత హ్యాపీనెస్ తీసుకున్నారో అప్పుడు ప్రతిసారి అతను గుర్తొచ్చినప్పుడల్లా మీ సమయానికి అతను మీకు హెల్ప్ చేసినందుకు ప్రతిసారి కృతజ్ఞతలు చెప్తుందండి మీరు. అప్పుడు ఏమైపోతుందంటే ఆ వైబ్రేషన్స్ ఎప్పటికీ ఒక హ్యాపీనెస్గా ఉంచి మీ యొక్క అప్పుని సమయంలోపు తీర్చడం అనేది జరుగుతుంది. లేకపోతే 8 సంవత్సరాలనే అప్పు అలాగే సాగుతుంది. కాబట్టి ఊహ చిత్రం ఏదైతుందో మీ యొక్క అఫిర్మేషన్స్లో ఖచ్చితంగా మీరు ఎన్ని అఫిర్మేషన్స్ రాసుకుంటారు, ఎన్ని అఫిర్మేషన్స్ చెప్తారు, ఎన్ని అఫిర్మేషన్స్ మెడిటేషన్ చేస్తారో, ఎన్ని చేసినా సరే ప్రతి ఒక్క అఫిర్మేషన్కి ఆ ఊహ చిత్రం అనేది రెడీ పెట్టుకోండి. ప్రతి అఫిర్మేషన్కి ఆ ఊహ చిత్రం రెడీ పెట్టుకోండి. ఎస్, అప్పుడు మాత్రమే అది సంపూర్ణం అవుతుంది. దారిపడ సరిపెట్ట డబ్బు వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, సంపద వస్తుంది. ఊహ చిత్రం లేనంత మట్టుకు మీరు ఎన్ని అఫిర్మేషన్లు చేసినా ఎంత మెడిటేషన్ చేసినా మీ దగ్గరికి డబ్బు సంపద ఐశ్వర్యం రాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.